Hi friends, welcome to Dream Job Online Classes. Previous ga manam arithmetic topics ni manam ee topics anni manam discuss cheyatam jarigindi. Baud mass rule, decimal fractions, LCM and HCF, percentages, mensurations, time and work ivanni kodana. And next manam ippudu entante clocks. Ippudu manam calendar varaku discuss cheskunna ee models anni ippudu clocks ki chuddam. Clocks ela adagochu ante questions suppose ikkada chudandi. At the time basic time between 4 and 5, what will the hand of clock coincide? And the hand coin ante ee nimishal mullu gantra mullu eppudu coincide avutayi at 4 nunchi 5 varaku time lo ani ikkada question avadam jarigindi. Ikkada 4 o'clock the house hand has covered 30 degrees, so ante 120 degrees anedi ivatam jarigindi ikkada 4 o'clock ki. They catch up the hour hands, the minute hands have covered relative distance 120 degrees. ఇక్కడ 4 into 30 కాబట్టి అంటే అరగంటకి 4 to 5 కదా, ఇది 4 మళ్ళీ 5 కదా, ఇక్కడ ఇది నెక్స్ట్ రావటానికి అనమాట. ఇది 30 డిగ్రీస్ నెక్స్ట్, ఇది టోటల్గా 120 డిగ్రీస్ అయితే 4 ఇంటూ 30 120 డిగ్రీస్. సో ద రిలేటివ్ స్పీడ్ ఆఫ్ స్పీడ్ ఈస్ 5 అంటే హాఫ్ డిగ్రీస్ పర్ యూనిట్ అనమాట. సో ది టైమ్ రిక్వైర్డ్ ఏంటంటే 120 అంటే 120 ఇంటూ హాఫ్ అంటే 2 బై, ఇక్కడ 11 అనేది ఏంటంటే 12 మైనస్ 1, ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఉంది కదా, హాఫ్ని 12 మైనస్ 11 కింద చేసుకుంటే 2 బై 11 వస్తుంది. సో 240/11 ఈక్వల్స్ 240/11 అనేది ఆన్సర్, లేదా 21 ఇంటూ 9/11 అనేది కూడా మినిట్స్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పైప్స్ అండ్ క్రిస్టల్స్. Pipes and crystals can be filled by the tap in 4 hours. అంటే ఒక ట్యాప్ 4 అవర్స్లో ఉంటే ఇంకో ట్యాప్ 9 అవర్స్లో ఎంప్టీ అయిపోతుంది అనమాట. సో ఆ రెండు కూడా ఓపెన్ సైమల్టేనియస్గా చేస్తే ఎంత టైంలో ఫిల్ అవుతుంది అని అడుగుతున్నారు. ఒక ట్యాప్ ఓపెన్ చేస్తే 4 అవర్స్లో ఫిల్ అవుతుంది, ఇంకో ట్యాప్ ఓపెన్ చేస్తే 9 అవర్స్లో క్లోజ్ అయిపోతుంది, 9 అవర్స్లో మొత్తం ట్యాంక్ అంతా ఖాళీ అయిపోతుంది. సో రెండు కూడా ట్యాప్స్ ఓపెన్ చేసి ఉంచితే ఎన్ని అవర్స్లో ఫిల్ అవుతుంది అని అడుగుతున్నారు ఇక్కడ. ఇక్కడ ఫిల్డ్ ఇన్ 1 అవర్ 1/4, ఎంటీ ఇన్ 1 అవర్కి 1/9 టైమ్స్. సో నెట్ ఫిల్డ్ ఇన్ 1 అవర్ అంటే ఇప్పుడు కూడా ఎలాంటి క్వశ్చన్స్, ఒకటి ఎంటీ ఒకటి క్లోజ్లో ఉండేటప్పుడు 1/4 అంటే 1/వాల్యూ. ఇప్పుడు మనం టైమ్ అండ్ వర్క్లో చూసుకున్నాం కదా, 1/వాల్యూ అనేది మనం చూసుకోవాలి. 1/వాల్యూ ఆ టైమ్ అండ్ వర్క్ అవన్నీ కానీ పైప్స్ అండ్ క్రిస్టల్స్ కానీ రెండు ఈక్వల్ ఒకే మోడల్లాగా ఉంటాయి ఇవి. అంటే 1/4 అంటే ఒక్క రోజుకి అంటే ఒక్క గంటకి, అక్కడ ఒక్క రోజు కానీ చూసుకుంటే ఇక్కడ ఒక్క గంట కానీ చూసుకుంటే. సో ఇక్కడ ఫిల్డ్ ఇన్ 1 అవర్ ఈక్వల్స్ టు 1/4, ఎంటీస్ ఇన్ 1 అవర్ ఈక్వల్స్ టు 1/9. సో 1/4 మైనస్ 1/9 ఈక్వల్స్ టు 5/36 ఎల్సిఎం చేస్తే, సో క్రిస్టల్స్ విల్ బి ఫిల్డ్ ఇన్. ఇంకా దీన్ని ఎప్పుడు లాస్ట్ ఫైనల్ ఆన్సర్ వచ్చేసరికి రివర్స్లో చూసుకునే చేయాలి. అక్కడ టైమ్ అండ్ వర్క్లో కూడా మనం రివర్స్లో తీసుకొని చేస్తాం. ఇక్కడ 5/36 అంటే 36/5 చేస్తే 7.2 అవర్స్ అనేది అవర్స్లో మొత్తం ట్యాంక్ అనేది ఫిల్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్. హైట్స్ అండ్ డిస్టెన్స్ మన 10th క్లాస్లో నిమ్మన కోణము మోర్దో కోణం అనేది చూస్తాం, ఎందుకంటే ఇది ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి మనకి కొంచెం డిఫరెంట్ అనేది మనకు కనిపిస్తుంది. ఫ్రమ్ ఏ పాయింట్ పి ఆన్ లెవెల్ గ్రౌండ్ ది యాంగిల్ ఆఫ్ ఇవాల్యుయేషన్ ఆఫ్ ఏ టాప్ టవర్ ఈజ్ 30 డిగ్రీస్. ది టవర్ ఈజ్ 200 మీటర్స్ హై, ద డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ పి ఫ్రమ్ ఫుట్ ఆఫ్ ది టవర్. కింద నుంచి చూస్తే ఆ టవర్ ఎంత హైట్ ఉంటుంది అని అడుగుతున్నారు. ఇక్కడ పాయింట్ పి క్యూ, పాయింట్ పి లెవెల్ ఆఫ్ ది గ్రౌండ్, ఇక్కడ హైట్ టవర్ ఎంత యాంగిల్ అంటే 30 డిగ్రీస్ యాంగిల్. ద టవర్ 200 మీటర్స్ హై, ఈ 200 మీటర్స్ హై, ద డిస్టెన్స్ ఫ్రమ్ ది పాయింట్ పి ది ఫుట్ ఆఫ్ ది టవర్ ఈజ్. ఇక్కడ నుంచి చూసుకుంటే ఈ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు ఈ టవర్కి, ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇది 200 మీటర్స్ హైట్లో ఉన్న టవర్ని 30 డిగ్రీస్ యాంగిల్తో పి నుంచి కనెక్ట్ చేస్తే పి నుంచి క్యూకి ఉన్న డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు, ఎన్ని మీటర్స్ అని అడుగుతున్నారు. ఇక్కడ ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎక్కువగా అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఈ ఎప్పుడు కూడా మనం అప్పుడు 10th క్లాస్లో కూడా మనం ట్యాన్ వాల్యూస్ ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికి కూడా ట్యాన్ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం, ఎందుకంటే టవర్ ఎప్పుడు కూడా ఇది ఎదుటి భుజం బై
ఆసన భుజం మీద డిపెండ్ అయి ఉంటుంది. కర్ణం అనేది సైన్ సైన్ వై సైన్ కానీ కాస్ కానీ వచ్చేస్తే కర్ణం మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఆర్క్యూ బై పీక్యూ అంటే ట్యాన్ 30 వాల్యూ, డిగ్రీస్ ఎంత ఇచ్చారు 30 డిగ్రీస్ ఇచ్చారు, ట్యాన్ 30 వాల్యూ 1/√3. సో 200 మీటర్స్ బై పీక్యూ వాల్యూ మనకు తెలియదు. సో పీక్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. పీక్యూ ఈక్వల్స్ 200 బై 200, ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 200√3/1, అంటే √3 వాల్యూ 1.73, అదే √2 వాల్యూ 1.432. అదే 200 × 1.73 వేస్తే 346 మీటర్స్ అనేది పీ నుంచి క్యూకి రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పార్ట్నర్షిప్. మేరీ అండ్ జాన్ స్టార్టెడ్ ఎ బిజినెస్. మేరీ ఇన్వెస్ట్ 5000 ఫర్ 16 మంత్స్ అండ్ జాన్ ఇన్వెస్ట్ 60,000 ఫర్ 20 మంత్స్. ఇఫ్ దే ఆర్ ఎర్న్ ఎ ప్రాఫిట్ 4510 అండ్ ది షేర్ మేరీ ఈజ్. సో చూడండి, ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే మేరీ అనే వ్యక్తి 5000 ఇన్వెస్ట్ చేశారు ఎన్ని నెలలు, 16 నెలలు. అలాగే జాన్ అనేది 6000 ఇన్వెస్ట్ చేసి 20 నెలలు. అయితే ప్రాఫిట్ ఇద్దరికి కలిపి 4510 రూపాయలు వస్తే ఒక్కొక్కరికి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది ఇక్కడ అడుగుతున్నారు. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ 1804. సపోజ్ ఇక్కడ రేషియోస్ ఆఫ్ షేర్స్ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఎవరెవరు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు ఎన్ని మంత్స్కి అనేది మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు 5000 × 16, అలాగే జాన్ ఇన్వెస్ట్ 6000 × 20. టోటల్గా ఈ మంత్స్ అనేది మల్టిప్లికేషన్ చేస్తే వాళ్ళ యొక్క రేషియో 2:3 రేషియోలోనే వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. ఒకరు 2 పార్ట్స్ అయితే ఒకరు 3 పార్ట్స్ ఇన్వెస్ట్ చేశారు అనమాట. ఆ 2:3 రేషియోని మనం రేషియోస్ అండ్ ప్రొపోర్షన్స్లో చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది ఒకటి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ 2:3 అంటే ఎగ్జాక్ట్ వాల్యూస్ అనేది మనకు తెలియదు. అంటే దీని 2x 3x అనుకోవాలి. ఇక్కడ డీటెయిల్గా ఆన్సర్ అనేది ఇవ్వాలి కానీ మనం ఇక్కడ షార్ట్కట్లో మనకు రాయటం కుదరదు కాబట్టి ఇక్కడ టైప్ చేయటమే అయింది కాబట్టి ఇలా టైప్ చేయడం జరిగింది. దెన్ మ్యారీ షేర్, ఇక్కడ మ్యారీ షేర్ అడిగారు. ఇక్కడ ఇది మ్యారీ షేర్, ఇది జాన్ షేర్. మ్యారీ షేర్ 2 పార్ట్స్ అంటే 2/2+3 5, 2/5 × ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ వచ్చింది 4510, 2/5 × 4510. అదే ఇక్కడ జాన్ షేర్ అడిగారు అనుకోండి, 3/5 × 4510 చేస్తే ఈ వాల్యూ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ యావరేజెస్. యావరేజెస్ బేసిక్గా ఈ పర్సన్ ఈ మోడల్ ఎక్కువగా అడుగుతారు. అవుట్ ఆఫ్ 9%, 8% స్పెండ్ 30 రూపీస్ ఈచ్ ఆఫ్ దేర్ మీల్స్. 8 మందిలో 9 మందిలో 8 మంది 30 రూపాయలు మీల్స్ స్పెండ్ చేస్తే 9th వన్ స్పెండ్ 20 మోర్ దాన్ ది యావరేజ్ ఎక్స్పెండిచర్. 9వ వ్యక్తి 30 కన్నా తక్కువగా అంటే 20 రూపాయలు లేదా అంతకన్నా ఎక్కువగా ఎక్స్పెండ్ చేస్తే టోటల్ మనీ స్పెంట్ ఆల్ ఆఫ్ దెమ్ వర్స్, అయితే టోటల్గా ఎంత అమౌంట్ ఖర్చు అయింది అని అడుగుతున్నారు. ఇక్కడ 8 మంది 30 రూపాయల చొప్పున ఖర్చు పెడితే ఒక వ్యక్తి 20 కన్నా ఎక్కువ అంటే 21, 22, 23 ఎంతైనా అవ్వచ్చు, అయితే టోటల్ అమౌంట్ ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ చూసుకుంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్, టోటల్ పర్సన్స్ ఎంత, 9%. యావరేజ్ వాల్యూ తెలియదు, టోటల్ కూడా తెలియదు. ఇక్కడ 8% చూసుకుంటే యావరేజ్గా 30 రూపీస్ స్పెండ్ చేస్తే 240 అయింది. 9th పర్సన్ ఎంత స్పెండ్ చేశాడో తెలియదు, అంటే 20 ఆర్ మోర్ అంటే 20 అంతకన్నా ఎక్కువ, అది ఎంత అనేది తెలియదు. సో 20+x ఇది 9th పర్సన్. 9th పర్సన్ అంటే 8th పర్సన్ కావాలంటే 9 − 9x − 8x ఇది చేస్తే ఈ టోటల్ వాల్యూ అనేది వస్తుంది. సో 9x − x + 20 = 240 వచ్చింది. ఇక్కడ ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఈ వాల్యూ ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది. సో టోటల్ ఎక్స్ వాల్యూ వచ్చేసిందంటే 9x అంటే 9 × 32.5 వాల్యూ వస్తే ఈ వాల్యూ అనేది వచ్చినట్టే. అండ్ నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసరికి ఇలాగ డాక్టర్ నర్స్ అని ఇస్తారు. నెక్స్ట్ ఫాలోవర్ లీడర్, డాక్టర్ని ఫాలో అయ్యేది, డాక్టర్ని నర్స్ ఫాలో అవుతే ఫాలోవర్స్ని లీడర్ ఫాలో అవుతారు. అలాగే ఆల్ఫాబెటికల్ సిరీస్ ఇక్కడ HJB IKC JLD KME అని ఉన్నాయి. ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ J, నెక్స్ట్ సిరీస్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ LNF
ఇది ఆల్ఫాబెటికల్స్ మనం బేస్ చేసుకొని చేయడం జరుగుతుంది. అండ్ అలాగే నెంబర్ సిరీస్ కూడా ఇవ్వవచ్చు, ఇక్కడ నెంబర్ సిరీస్ కూడా ఇవ్వవచ్చు. ఇక్కడ 180, 179, 183, 156, 172. అంటే లాజిక్ ఏంటంటే ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్, 5 క్యూబ్. ఇక్కడ ఒకటి మైనస్ అయింది, ఒకటి ప్లస్ అయింది, ఒకటి మైనస్ అయింది, ఒకటి ప్లస్ అయింది. ఇలా చేసుకుంటే ఆన్సర్ అనేది నెక్స్ట్ వెళ్ళి 47 అనేది వస్తుంది. నెక్స్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్. ఇఫ్ ద సర్టెన్ లాంగ్వేజ్ మద్రాస్ని ఈ విధంగా కోడ్ చేస్తే బొంబాయిని ఏ విధంగా కోడ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఇక్కడ ఎంని ఎన్ అంటే నెక్స్ట్ వాల్యూ, బిని నెక్స్ట్ వాల్యూ, సి అలాగా ఈ వాల్యూస్ అనేది మనం ఆర్డర్లో చూసుకొని మనం చేస్తాం. అండ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 2 సి, దెన్ సి ప్లస్ డి ఈక్వల్స్ టు 2 ఏ, దెన్ నెక్స్ట్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. యాడింగ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి చేస్తే 2a + 3 2c + 2a, ఈ వాల్యూస్ని చేసుకొని చేస్తున్నాయి. అండ్ రిలేషన్షిప్స్, ఇప్పుడు బ్లడ్ రిలేషన్స్ ఉంటాయి. పాయింట్ ఉంది, జెంట్మెన్ చాలని సేడ్ హిస్ ఓన్లీ బ్రదర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మై సన్స్ ఫాదర్, హౌ ఇస్ ద జెంట్మెన్ రిలేటెడ్ టు షాలిని అని ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. అండ్ నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్ రావచ్చు, డేటా ఇంటర్ప్రిటేషన్స్, అలాగే జనరల్ సైన్స్. మన ఈ సిలబస్లో వచ్చేసరికి మనం ప్రీవియస్లో చూసాం కదా జనరల్ సైన్స్లో, లైఫ్ సైన్స్ అంటే 10th స్టాండర్డ్లో ఉన్న సైన్స్, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి అంటే నేవీ గురించి కానీ నేను క్వశ్చన్స్ అడగవచ్చు. నెక్స్ట్ స్పోర్ట్స్ పర్సన్స్ గురించి, నెక్స్ట్ కల్చర్ అంటే ఫోక్ డ్యాన్సెస్, క్లాసికల్ డ్యాన్సెస్ గురించి. నెక్స్ట్ పర్సనాలిటీస్, ఎవరు హెడ్ ఎవరే, ఇప్పుడు సపోజ్ మన డిఫెన్స్ మినిస్టర్ ఎవరు, లేదా ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ఇలాంటివి. ఎకనామిక్స్ అంటే మనకు జీడిపి రేట్స్ గురించి, అండ్ నెక్స్ట్ పాలిటిక్స్ గురించి, అండ్ అదర్ ఇంపార్టెంట్స్, ఇవన్నీ కూడా మనకి డాక్యుమెంట్లో సిలబస్ సంబంధించింది. సో ఫ్రెండ్స్ మీరు అందరూ క్లారిటీగా క్లియర్గా చదవండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్ మోడల్ పేపర్ అనేది, నెక్స్ట్ మోడల్ పేపర్ అనేది రేపు పెట్టడం జరుగుతుంది. ఇక ఈ 30 డేస్, ఈ 30 డేస్ మీ లైఫ్ని చేంజ్ చేసేయచ్చు. మీరు అనుకుంటారు ఎక్కడైనా డాక్యుమెంట్ ఎక్కడైనా అప్రెంటిస్ ఒకటే కదా అని, కానీ నేవీల్ అప్రెంటిస్ అనేది చాలా వాల్యుబుల్ అప్రెంటిస్ అది, మీరు దాన్ని మిస్ చేసుకోకండి. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్.